దేశంలో వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లోని చెరక్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరల్డ్ బైసికిల్ డేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈవెంటులో పెద్ద ఎత్తున సైకిలిస్టులు, చిరక్ స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హైదరాబాద్లో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని, దానిని అరికట్టాల్సిన అవసరం మనందరిపై ఉందని తెలిపారు. సైక్లింగ్ చేస్తే ఆరోగ్యానికి, సమాజానికి మేలు చేకూరుతుందని, హైదరాబాద్లో ట్రాఫిక్ను, పొల్యూషన్ను తగ్గించేందుకు హైదరాబాద్ బైక్లింగ్ క్లబ్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. అనంతరం జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన మాజీ ఎమ్మెల్యే చింతలతో కలిసి సైకిల్ రైడ్ చేశారు. So welcome you all for the second World Bicycle Day program. Thanks all the riders, thanks all the chief guests for giving us time and we start the program. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జన.